बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या मरियु उद्योग संबंधित समाचार आंध्र प्रदेश राष्ट्र व्याप्त 6511 पोलीस उद्योग भर्ती की परिपालना अनुमतुलु जारी चेसना प्रभुत्वं आंध्र प्रदेश 6511 पोलीस उद्योग भर्ती की राष्ट्र प्रभुत्वं गुरुवारं परिपालना अनुमतुलु जारी चेसिंदी 411 एसआई स्थाई पोस्टुलु 6100 कानिस्टेबल पोस्टुलनु भर्ती चेयनुन्नट्लु पेर्कोंदी ई मेरकु होम शाख मुख्य कार्यदर्शि हरीश कुमार गुप्ता गुरुवारं उत्तर्वुलु जारी चेशारु ई पोस्टुल भर्ती की नोटिफिकेशन जारी చేయాలని ఆదేశించారు భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఆర్ఎస్ఐ 96 ఎస్ఐ 315 కానిస్టేబుల్ ఏపీఎస్ఐ 2520 కానిస్టేబుల్ సివిల్ 3580 మొత్తం 6511 పోస్టులను మరి ఏపీ ప్రభుత్వం భర్తీ చేయబోతోంది అస్సాం విద్యార్థులకు స్కూటర్లు ప్రతిభావంతులకు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన 35800 మంది హైయర్ సెకండరీ విద్యార్థులకు స్కూటర్లు అందించాలని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 29748 మంది బాలికలు 75% మార్కులు సాధించిన 6052 మంది బాలురకు వీటిని అందించనుంది వీటి రిజిస్ట్రేషన్ బీమాకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ భరించనుంది 258.9 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి విశ్వశర్మ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఎవరైతే అస్సాం విద్యార్థులు ఉన్నారో వారికి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ద్విచక్ర వాహనాలను మరి బహుమతిగా ప్రభుత్వం అందించబోతోంది అది కూడా ప్రతిభావంతులకు ఇక ఎడ్సెట్ కౌన్సిలింగ్ 22 నుంచి ప్రారంభం బీఈడీకి ప్రవేశానికి సంబంధించినటువంటి ఎడ్సెట్ మొదటి విడత కౌన్సిలింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభించనున్నట్లు కన్వీనర్ రామ్మోహన్ రావు వెల్లడించారు రిజిస్ట్రేషన్ 22 నుంచి 27 తేదీల మధ్య ధ్రువపత్రాల పరిశీలన 26 నుంచి 31 మధ్య ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన 27న వెబ్ ఆప్షన్స్ నమోదు నవంబర్ 1 నుంచి 3 వరకు మరి ఐచ్ఛికాల మార్పు 3న సీట్ల కేటాయింపు 5న కళాశాలల్లో ప్రవేశాలు 7 నుంచి 9 తేదీల మధ్యలో ఉంటుందని వెల్లడించారు కాబట్టి ఎవరైతే బీఈడీ కోర్సులో ప్రవేశం కోరుతున్నారో అటువంటి వారు ఈ ఎడ్సెట్ కౌన్సిలింగ్ కు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది ఇక పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం చేయొద్దు ఉపాధ్యాయ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగునున్న తూర్పు పశ్చిమ రాయలసీమ ప్రాంత జిల్లాల్లో అభ్యర్థులు వారి అనుచరులు పాఠశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కార్యకలాపాల వల్ల విద్యార్థుల అభ్యాసనకు ఆటంకాలు ఎదురవుతాయని పాఠశాలల సమయంలో ప్రచారం నిర్వహించొద్దంటూ నాయకులు ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇవ్వాలని డీఈఓలకు సూచించింది వడివడిగా బడి దిశగా పిల్లలను బడిబాట పట్టిస్తున్న సర్కార్ ఈ సంవత్సరం ఇప్పటికే 1.43 లక్షల డ్రాప్ అవుట్స్ తిరిగి బడికి ఇంటింటి సర్వేలో బడి వయసు పిల్లల గుర్తింపు బడికి రాని కారణాలపై ఆరా సమస్య పరిష్కరించి బడికి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పిల్లల్ని బడికి తెస్తున్న విద్యా అసిస్టెంట్లు వాలంటీర్లు ఈ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా కన్సిస్టెంట్ రిథమ్స్ యాప్ యాప్లో పిల్లల వివరాలు నమోదు పర్యవేక్షణ వరుసగా 3 రోజులు పిల్లలు హాజరు కాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్ ప్రతి వారం కలెక్టర్లతో సిఎస్ సమీక్ష 26 జిల్లాల్లో తిరిగి బడిబాట పట్టిన పిల్లల సంఖ్య అంటూ మనం ఇక్కడ జిల్లాల వారీగా కూడా చూడవచ్చు రాష్ట్రంలో పిల్లలందరూ మంచి చదువులు చదవాలన్న ప్రపంచ స్థాయితో పోటీ పడాలన్నవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం అందుకే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని చేపట్టి బడుల రూపురేఖల్ని మారుస్తోంది పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో మంచి చదువులు చదివేలా పలు సంస్కరణలు చేపట్టింది బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడిబాట పట్టించేలా పలు చర్యలు చేపట్టింది తల్లిదండ్రుల సమస్యలను పరిష్కరించి మరి బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడుల్లో చేర్పిస్తోంది ఈ విద్యా సంవత్సరంలోనే 4 నుంచి 14 ఏళ్ల లోపు బడి మానేసిన పిల్లలను గుర్తించి వారిలో 143573 మందిని తిరిగి స్కూళ్లలో చేర్పించింది మరి సచివాలయాలు కేంద్రంగా ఇదంతా కూడా జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మొత్తానికి ఏపీ ప్రభుత్వం మరి ఎవరైతే బడి మానేసినటువంటి పిల్లలు ఉన్నారో వారి దగ్గరికి వాలంటీర్లను మరియు సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బందిని పంపించి 1.43 లక్షల డ్రాప్ అవుట్స్ ను బడికి తిరిగి పంపించడం జరిగింది మరో చలో విజయవాడకు సిద్ధమయ్యేలా చేయొద్దు ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్ల ఐకాసా సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఎన్నికల సిబ్బందులు ఉన్న సంఘాల నేతలుగా ప్రభుత్వానికి సహకరిస్తున్నామని అందుకే తమపై ఉద్యోగుల్లోనూ ద్వేషం మొదలైందని వారు మరో చలో విజయవాడ తరహా నిరసన కార్యక్రమాలు చేపట్టక ముందే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్ల ఐకాస ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని సమావేశంలోనూ ఆ తర్వాత విలేకరులతోనూ మాట్లాడారు. జీతపద్యాల చెల్లింపుల్లో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. కరోనా సమయాన్ని కారణంగా గత ఏడాది కాలంగా చాలా ఓపిక పట్టాం, చాలా వరకు ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, కానీ జీతపత్యాలైన సమయానికి ఇవ్వండని వేడుకునే పరిస్థితికి ఉద్యోగులు తీసుకొచ్చారు. 2018 నుంచి ఒక్క డిఏ ఇవ్వలేదు, వేల కోట్లు బకాయి పడింది అని అన్నారు. ఒకటో తేదీన వచ్చే జీతం పింఛన్లను 17-18 తేదీల్లో వస్తున్న ఒక్క మాటైనా అంటున్నామా? కరోనా సమయంలో వేలాది మంది ఉద్యోగులు చనిపోయినా ఇప్పటి వరకు కారుణ్య నియమకాలు చేపట్టలేదు. ముఖ్యమంత్రి జగన్ ఒక విధంగా చెబితే అధికారులు మరో విధంగా జీవోలిస్తున్నారు అని బొప్పరాజు అన్నారు. డబ్బులు ఇవ్వలేక ఇంజనీర్లపై వేధింపులా? గతంలో నరేగా ఎన్డీఆర్ఏవే కింద చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేక ఇంజనీర్లపై వేధింపులకు పాల్పడటం సరికాదు. చేయని తప్పునకు ఇంజనీర్లను బలి చేస్తామంటే అంగీకరించబోం. అధికారుల ద్వారా సిమెంటును ఇండెంట్ పెట్టి విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బొప్పరాజు డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే మళ్లీ ఆందోళన. 14 రకాల డిమాండ్లపై మంత్రి ఉన్నతాధికారులు ఇచ్చిన లిఖితపూర్వక హామీతో 20వ తేదీన విజయవాడ ఈఎన్సీ కార్యాలయం ముందు చేపట్టాల్సిన ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మళ్లీ ఆందోళన చేపడతాం అని పంచాయతీరాజ్ ఇంజనీర్ల ఐకాస చైర్మన్ ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ రవీంద్ర హెచ్చరించారు. జనవరిలోపు పరిష్కరిస్తాం, చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు. రాష్ట్ర విభజన, ఆర్థిక లోటు, కరోనా కారణంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఉద్యోగుల డిమాండ్లన్నీ జనవరిలోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం అంటూ పేర్కొన్నారు. 170 ప్రైవేట్ జూనియర్ కళాశాలల అనుమతుల నిలిపివేత. రాష్ట్రవ్యాప్తంగా 170 ఇంటర్మీడియట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు రెన్యువల్స్ నిలిపివేస్తూ ఇంటర్ విద్యామండలి పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం లేని జూనియర్ కళాశాలలకు మండలి రెవెన్యూ నిలిపివేయగా ఒక నెలకు అవకాశం ఇవ్వాలని యాజమాన్యాలు చేసిన దరఖాస్తును పాలకవర్గం తిరస్కరించింది. మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్గా మండలి పాలకవర్గ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనుమతి నిలిపివేసిన జూనియర్ కళాశాలల్లో విద్యార్థులను సమీపంలోని కళాశాలలో సర్దుబాటు చేయాలని అధికారులకు సూచించారు. వీటిలో 1500 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. జూనియర్ కళాశాలల్లో హాస్టల్ నిర్వహణకు రూపొందించిన ప్రత్యేక నిబంధనలకు ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు కళాశాలల్లోని హాస్టల్ నిర్వహణకు ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవు. ఇక నుంచి తరగతులు, హాస్టల్ నిర్వహణ విడివిడిగా అనుమతులు తీసుకోవాలి. కళాశాలల్లో జేఈఈ, ఎంసెట్, నీట్ ప్రవేశ పరీక్షకు నిర్వహిస్తున్న కోచింగ్ల అనుమతులకు రూపొందించిన నిబంధనలను పాలకవర్గం ఆమోదం తెలిపింది. కోచింగ్లకు ట్యూషన్ ఫీజులు, అధ్యాపకులు వారి అర్హతలతో ప్రత్యేక రికార్డును నిర్వహించాలి అని పేర్కొనడం జరిగింది. ఇక కొత్త జిల్లా వద్దంటే 10 ఏళ్ల బ్లాక్. సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయాల్లో ఫారిన్ సర్వీస్ పై వివిధ పోస్టుల్లో పనిచేసే టీచర్లు కొత్తగా కేటాయించిన జిల్లా కార్యాలయాల్లో రిపోర్ట్ చేయకపోతే 10 ఏళ్లు బ్లాక్ పీరియడ్ లో పెడతామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. సాధారణంగా టీచర్లు ఫారిన్ సర్వీస్ పై జిల్లా సమగ్ర కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉంటారు. కొత్త జిల్లాలు ఏర్పాటు నేపథ్యంలో వారిని విభజించి కొత్త జిల్లాలకు కేటాయించారు. అయితే కొత్త జిల్లాలకు వెళ్లడం ఇష్టం లేని వారు రిపోర్ట్ చేయడం లేదు. దీంతో ఇప్పుడు చేరకపోతే మరో 10 ఏళ్లు ఫారెన్ సర్వీస్ అడిగే అర్హతను కోల్పోతారని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బదిలీలకు జీరో సర్వీస్ తీసుకోవాలి. హెచ్ఎంల సంఘం ఉపాధ్యాయ బదిలీల్లో జీరో సర్వీస్ను అమలు చేయాలని ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీవి నారాయణ రెడ్డి వి శ్రీనివాసరావు కోరారు. గత ఈ మేరకు విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారని, దానిని అమలు చేయాలని గురువారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. జీరో సర్వీస్ను తీసుకుంటే ఉపాధ్యాయులు వారి సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక ముగిసిన ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 10,806 మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా వారిలో 10,491 మంది సంబంధిత ధృవపత్రాలు, ఫీజుతో విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేశారు. ప్రస్తుతం వాటి పరిశీలన జరుగుతోంది. తుది విడత మెరిట్ లిస్ట్ 10 రోజుల్లో వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఆల్ ఇండియా కోటా సీట్ల కేటాయింపు ఈ నెలాఖరులో వెల్లడించనున్నారు. నవంబర్ 15వ తేదీ నుంచి మొదటి ఎంబీబీఎస్ బీడీఎస్ తరగతులు ప్రారంభించాలని జాతీయ వైద్య మండలి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఏడాది కొత్తగా రేణిగుంట ప్రభుత్వ కళాశాలల్లో 150 ఎంబీబీఎస్ సీట్లతో పాటు ఏలూరు ఆశ్రమ కళాశాలలో 100 రాజమహేంద్రవరం జీఎస్ఎల్ లో 50 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు వచ్చాయి పారా మెడికల్ కోర్సుల ఆప్షన్ల నమోదు ప్రారంభం 2022-23 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పారా మెడికల్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్లు బీపీటీ బీఎస్సీ పారా మెడికల్ టెక్నాలజీ కోర్సుల కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశానికి ఆప్షన్ల ప్రక్రియకు పత్రికా ప్రకటన విడుదలైంది అలాగే 2 ఏళ్లు పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు ఆప్షన్లు పెట్టుకోవచ్చు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా తమ వెబ్ ఆప్షన్లు కసరత్తు చేసుకోవాలని విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటికే ప్రవేశాలకు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ విశ్వవిద్యాలయ వెబ్సైట్ లో పొందుపరచామని ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు ఉంటే 7416563063 కి మార్గనిర్దేశకాల్లో సందేహాలు ఉంటే 8978780501 నంబర్లలో సంప్రదించాలని సూచించారు మరి ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా YouTube ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో